టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆశయ సాధన కోసం తెలుగుదేశం శ్రేణులు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఉన్నత విలువలకు ప్రతిరూపంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఉత్తమ పార్లమెంటేరియన్గా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన తెలుగు తేజమని పేర్కొన్నారు. తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఎర్రన్నాయుడు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తమ ఆత్మీయ నేస్తం కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నామన్నారు. జోహార్ ఎర్రన్నాయుడు, జోహార్, జోహార్ ఎర్రన్నాయుడు, జోహార్, జోహార్ ఎర్రన్నాయుడు, జోహార్, అమర్ రహే ఎర్రన్నాయుడు గారు, అమర్ రహే ఎర్రన్నాయుడు గారు, అమర్ రహే, అమర్ రహే ఎర్రన్నాయుడు గారు, అమర్ రహే, అమర్ రహే ఎర్రన్నాయుడు గారు, అమర్ రహే, అమర్ రహే ఎర్రన్నాయుడు గారు, అమర్ రహే. ఏంటి మీ ఏజెండా అంటే తెలుగుదేశం పార్టీ ఏజెండా, నా ఏజెండా. నాకంటూ ప్రత్యేకమైన ఏ రకమైన ఏజెండాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఏ రకమైన ఏజెండా ఉంటుందో అదే నా ఏజెండా అని చెప్పి అనేక మీటింగుల్లో చెప్పి తెలుగుదేశం పార్టీకి అసలైన సిసలైన మరి రాజకీయాల్లో ఇంకా ఉన్నతమైన స్థాయికి అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన స్ఫూర్తితో అందరూ కూడా రాజకీయాల్లో నడుచుకోవాలి. నేను మాత్రం ఎర్రన్నాయుడు గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లో ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేయటమే కాకుండా 4 సార్లు శాసనసభ్యుడిగా 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. శాసనసభలో పార్టీ చీఫ్ విప్గా, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా, అలాగే కేంద్ర మంత్రిగా ఆయన సేవలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచినీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో పథకాలు 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. మరి చిన్న వయసులోనే శాసనసభ్యుడు అవ్వడం కాకుండా ఆ రోజుల్లో గౌత్సవాజీ గారు, ఎర్రన్నాయుడు గారు ఇద్దరు కూడా జంట కవులులాగా ఇద్దరు కూడా శాసనసభలో ప్రశ్నలు అడగడంలో కానీ శాసనసభలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేయటం, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయటం, చంద్రబాబు నాయుడు గారికి అతి నమ్మకమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో ఉదయం 8 గంటలకల్లా తెలుసుకొని 9 గంటలకల్లా శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఏం జరగాలి ఏం చేయాలి అనేది కూడా ప్రతిపక్షంలో కార్యకర్తలకి నాయకులకి దిశ నిర్దేశం చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆప్తుడు. మరి ఆయన కుటుంబంలోనే దగ్గర ఆయన కుమార్తె శాసనసభ ఎన్నికయ్యారు, అట్లాగే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు ఈరోజు మరి కేంద్రంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ఆయన కుటుంబంలో దగ్గర దగ్గర కూతురు, కొడుకు, తమ్ముడు 3 వ్యక్తులు కీలకమైన స్థానంలో పార్టీలో ముందుకంటున్నది మనందరూ కూడా గర్వ కారణం. అలాగే ఎర్రన్నాయుడు గారు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ ఊరిలో కూడా ఆయన పేరు మర్చిపోయిన వ్యక్తులు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి తల్లో నాలికలాగా కేంద్రంలో ప్రతిపక్షాలతో, వివిధ పక్షాలతో, వివిధ రాష్ట్రాల నాయకులతో వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ వారి సురక్షితమైన ప్రయాణం చేసి ఇంటికి చేరాలంటే హెల్మెట్ను ధరించాలని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు, వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. హెల్మెట్ ధరించడం భారం కాదు రక్షణ అన్న నినాదంతో హెల్మెట్ ధారణ ఆవశ్యకతను తెలియజేస్తూ కృష్ణాజిల్లా పోలీసులు మచిలీపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయల్ ఎన్ఫీల్డ్స్తో హెల్మెట్ ధరించి పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ప్రారంభించారు. ఎస్పీ గంగాధర్రావు కూడా హెల్మెట్ ధరించి బుల్లెట్ బండిని నడిపి హెల్మెట్ ధారణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కోనేరు సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, లక్ష్మీ టాకీస్, జెడ్పీ సెంటర్, చిలకలపూడి, పరాసుపేట, రామానాయుడుపేట, తోటావారి తుళ్ల సెంటర్ మీదుగా తిరిగి కోనేరు సెంటర్కు చేరుకుంది.
ఈ ర్యాలీలో మచిలీపట్నం సబ్ డివిజన్లోని పోలీసు సిబ్బంది, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధారణ గావించాలన్నారు. కర్ణుడికి కవచకుండలాలు ఎలా రక్షణ కవచంలా ఉంటాయో బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధారణ కూడా అంతే రక్షణ కవచంలా ఉంటుందన్నారు. హెల్మెట్ ధరించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బైక్పై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్పీ గంగాధర్రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, మచిలీపట్నం డిఎస్పీ అబ్దుల్ సుభాన్, ఏఆర్ డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కృష్ణా జిల్లాలో మన హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో ఒక హెల్మెట్ అవేర్నెస్కి సంబంధించి ఒక బైక్ ర్యాలీని అలాగే చేయాలని నిర్ణయించాం. దాంట్లో మా యొక్క పోలీసు సిబ్బంది, అంతేకాకుండా పాత్రికేయ మిత్రులు, అలాగే ఇంజనీరింగ్ కాలేజు, అలాగే చాలా కాలేజెస్ నుంచి స్టూడెంట్స్, అలాగే సిటిజన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రత్యేకించి ఈ టూ వీలర్స్ లో ప్రయాణించేటువంటి వ్యక్తులు హెల్మెట్ లేని కారణంగా అకారణంగా మరణిస్తూ ఉన్నారు. ఇటీవల మనం పామరు సర్కిల్లో మనం చూసినట్లయితే ఇద్దరు టూ వీలర్స్ ఆపోజిట్లో వచ్చి డ్యాష్ చేసుకుని ఏజ్డ్ ఉన్నటువంటి ఇద్దరు కూడా కింద పడిపోయి హెడ్ ఇంజురీ వల్ల హెమరేజ్ అయ్యి వాళ్ళు చనిపోవడం జరిగింది. అది అత్యంత బాధాకరం అనిపించి సంఘటన అది. సో దాన్ని పురస్కరించుకొని మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైతే ట్రాఫిక్ కానీ ఈ రోడ్స్లో ప్రయాణం చేసేటువంటి అందరూ టూ వీలర్స్ సిటిజన్స్ కూడా నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో హెల్మెట్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దు. సో కర్ణుడికి కవచకుండలు ఎట్లాగైతే ఉంటుందో ఈ హెల్మెట్ అనేటువంటిది మీరు బండి నడిపేటప్పుడు కంపల్సరీ ఒక తప్పనిసరి ఇదిగా మీరు ధరించాలని మీ అందరిని కూడా ప్రత్యేకించి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే హెడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ ది బాడీ, హ్యూమన్ బాడీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బోన్స్ కానీ ఫ్లెష్ కానీ ఇవన్నీ రికవర్ అవుతాయి. అట్లాగే ఈ బోన్స్ ఏదైనా బ్రేక్ అయితే కూడా ఐరన్ రాడ్స్ వేసేదానికి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. కానీ హెడ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్, బ్రెయిన్, అట్లాగే ఐస్, అలాగే ముఖం యొక్క అందం అంతా కూడా ముఖంలోనే ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనకి ఏదైనా హెడ్ ఏదైనా ఇంజురీ అయితే అది రికవర్ అవడం అనేది సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో ఒక్క బొట్టు రక్తము చెందకుండానే మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే హెడ్ రోడ్డుకి తాకినా కూడా లేదా ఏదైనా స్ట్రాంగ్ ఆబ్జెక్ట్కి తాకినా కూడా బ్లడ్ అంతా వెళ్ళిపోయి యొక్క బ్రెయిన్లో క్లాట్ అయిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ మెడికల్ పరిభాషలో దాన్ని హెమరేజ్ అంటారు. సో దానివల్ల ఒక డ్రాప్ బ్లడ్ కూడా చిందించకుండానే మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తల అనేటువంటిది వైటల్ ఆర్గాను. సో దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను మాజీ ఎంపీ ఏ విధంగా మీడియాకు వివరిస్తారని ఆమె ప్రశ్నించారు. బాధితుల వివరాలను పోలీసులు సైతం చాలా గోప్యంగా ఉంచుతారన్నారు. బాధితులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన మాజీ ఎంపీ మాధవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను మాజీ ఎంపీ ఏ విధంగా మీడియాకు వివరిస్తారని ఆమె ప్రశ్నించారు. బాధితుల వివరాలను పోలీసులు సైతం చాలా గోప్యంగా ఉంచుతారన్నారు. బాధితులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన మాజీ ఎంపీ మాధవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైనటువంటి బాధితుల పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా తాను ఒక ఎంపీగా పనిచేశాననేటటువంటి కనీసం స్పృహ కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 10 రోజుల క్రితం చేసినటువంటి బహిరంగంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే అందరం కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు జరిగితే బాధితుల వివరాలని అత్యంత గోప్యంగా ఉంచడానికి మనందరం కూడా ప్రయత్నిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా వారు కానీ, మహిళా సంఘాలు కానీ,
గ్రామ ప్రజలు కాని ఎవ్వరు కూడా రేపు బాధితుల వివరాలు బయటికి పొక్కకుండా అంత జాగృతగా వాళ్ళని కంటికి రెప్పలాగా మనం కాపాడుకుంటాం కానీ ఈ బాధ్యత లేని గోరెంట్ల మాధవ్ కూర్చొని నిసిగ్గుగా నిర్లజ్జగా పైగా ఏదో వేలం పాట వేస్తున్నట్లుగా సూపర్ 1 సూపర్ 2 సూపర్ 3 అనుకుంటూ కనీసం ఒక బాధ పశ్చాత్తాపం కూడా లేకుండా రేప్ విక్టిమ్స్ ని రేప్ బాధితులకు సంబంధించినటువంటి ఆ ఊళ్ళు ఆ మహిళల పేర్లు బైరంగంగా వెల్లడించడం అనేటటువంటిది ఇది ఎంత సీరియస్ నేరమో ఒకసారి సమాజం దృష్టికి తీసుకురావాలని ఈ రోజు ఇక్కడ ఒక లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని కలిశాను ఇట్లాంటివి మరొకసారి జరగకుండా ఒక సీరియస్ అఫెన్స్ అనేటటువంటిది ఈ రోజు అందరి ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత లేకుండా రేపుకు గురైనటువంటి బాధితుల పట్ల వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు వెల్లడించడం అనేటటువంటిది ఎంత బాధ్యతారాహిత్యమో ఆయనకు సోయి లేకుండా పోయింది గోరెంట్ల మాధవ్కి మరి సాక్షి మీడియాకి ఏమైందని కూడా అడుగుతూ ఉన్నాను ఆయన మాట్లాడితే డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్ చేసి అత్యాచార బాధితులందరి పేర్లని మొత్తం ప్రపంచానికి అందరికీ చెప్పి పైగా జరిగిన పొరపాటుని గుర్తించకుండా దాన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసి 10 రోజులైనా 11 రోజులు అవుతున్నా కూడా దాదాపు 15000 మంది ఆ వీడియోను చూశారు సాక్షి మీడియా ఏ మాత్రం బాధ్యత లేకుండా ఒక అత్యాచార బాధితులని నేను రోడ్డు మీద నిలబడుతున్నాను అనేటటువంటి కనీస స్పృహ కూడా లేకుండా వ్యవహరించింది దీని ఈ అందువలన గోరెంట్ల మాధవ్ పైన సాక్షి మీడియా దీనికి బాధ్యులైనటువంటి యాజమాన్యం పైన దానికి సంబంధించినటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ కి సైబర్ క్రైమ్స్ కు కూడా లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాను ఇది ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకూడదు అంటే దీనిపైన చర్య ఉండాలి ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఈ స్థాయిలో రేప్ విక్టిమ్స్ పట్ల కనీసం మానవత్వం లేకుండా మీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా అని అడుగుతా ఉన్నాను మాధవని కాని సాక్షిని కాని మీకు ఏమన్నా అర్థమవుతుందా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి పేరు చెప్పి ఈమె రేప్ బాధితురాలని మీరు లేబుల్ అంటించి ముద్ర చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో మీరు మీకు ఏమీ ఆలోచన లేదా అని అడుగుతున్నాను నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు రద్దు చేసి బీఆర్ఏలకు పేస్కేల్ జీతాలు చెల్లించాలని ఏపీ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని బీఆర్ఏలు ఆశించారన్నారు గత 8 ఏళ్లుగా జీతాలు పెరగకపోవడంతో కేవలం 10,500 రూపాయలతో కుటుంబాలు గడవక బీఆర్ఏలు అవస్థలు పడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న విధంగా జీతాలిచ్చి వీఆర్ఏలను ఆదుకోవాలని రాబోయే బడ్జెట్లో వీరి సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ శాఖల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు వీఆర్ఏల తోటి నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు నైట్ డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు అనకాపల్లిలో మదనపల్లిలో ఆఫీసులు తగలబడ్డాయి రికార్డులు తగలబడ్డాయని రాష్ట్రమంతా అడావిడి చేసి రాష్ట్రమంతా డ్యూటీలు చేస్తున్నారు కానీ వీరు చేయాల్సిన డ్యూటీలు అవి కాదు వీరు రెవెన్యూస్ ఇస్తోసులు చేయటం రైతులు సహాయపడటం ఎంఆర్ఓ ఆఫీసులో గ్రామ రెవెన్యూ సదస్సులు వీటన్నిటి నిర్వహణకి తోడ్పడాలి అటువంటి విధులు వదిలేసి నైట్ డ్యూటీలు వేశారు ఈ డ్యూటీలే రద్దు చేయమని కోరుతా ఉంటే ఇప్పుడు మరలా కొత్తగా ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు వేస్తూ ఉన్నారు రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేస్తూ ఉన్నారు ఇవి సరైంది కాదు ఈ డ్యూటీలు రద్దు చేయమని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు వేలాది పోస్టులు ఈరోజు విఆర్ఓ కానీ అటెండరు వాచ్మెను రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము ప్రభుత్వం చుట్టూ తిరిగితే గత నెల సెప్టెంబర్ 15 ఒక మెమో ఇచ్చారు విఆర్ఓ ప్రమోషన్లను కానీ దానిలో స్పష్టత లేదు ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకుంటారా డిగ్రీ వాళ్ళు తీసుకుంటారా స్పష్టత లేదు ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాల కాబట్టి ఆ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుద్దో చెప్పాలని అడుగుతా ఉన్నాం అట్లాగే ప్రమోషన్కి సంబంధించి ఏళ్ల తరబడి కాలయాపం చేస్తే ఇప్పటికీ అర్హులైనటువంటి వాళ్ళు వయసు పైబడిపోయి ఉద్యోగాలకి అర్హత కోల్పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి బీఆర్ఏలకి ఖాళీ పోస్టులు 70% పోస్టులు భర్తీ కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తెలంగాణలో పే స్కేల్ జీతాలు గత 2 సంవత్సరాలుగా అమలవుతున్నాయి కానీ ఇక్కడ 10,500 ఇచ్చి మీరు బాగా బతకమంటున్నారు గత ప్రభుత్వం చూస్తే వీఆర్ఏల జీతాల్లో బియ్యాన్ని కోతబెట్టింది 15,000 రూపాయలు ఒక్కొక్క వీఆర్ఏ జీతం నుండి కోతబెట్టి వాళ్ళ కడుపు ఆకలి మంటలు పెంచింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు నాడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే 15,000 జీతం పెంచుతున్నారు 5 నెలలు అవుతుంది ఇంతవరకు ఏమీ చర్చ లేదు ఇప్పటికీ పలుసార్లు కలిసాం మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని రేపు బడ్జెట్ సమావేశాల్లోనైనా వీఆర్ఏలకి ఇచ్చినటువంటి హామీని అమలు చేసే పాత్రలో
తెలంగాణలోలాగా పే స్కేల్ జీతాలు ఇవ్వాలని, నామినీలను విఆర్ఎల్గా గుర్తించాలని, ఈ డిమాండ్ల పరిష్కారం కోసం 24వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర సామూహిక రాయబారాలు, 18వ తేదీ సీసీఎల్ ఆఫీసు మంగళగిరిలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో విఆర్ఎల్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బుడమేరు శాశ్వత పరిష్కారానికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దొనపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వరదలు తగ్గి సుమారు 52 రోజులు గడిచినా చాలామందికి ఆర్థిక సాయం అందలేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చొరవ చూపి నష్టపరిహారం అందించాలని, లేకపోతే ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు. వరద బాధితులకు అటు నష్టపరిహారంతో పాటు ఉపాధి హామీ కింద నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజా పోరాటం చేసిన కారణంగానే కొంతమందికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. బుడమేరు శాశ్వత పరిష్కారానికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దొనపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వరదలు తగ్గి సుమారు 52 రోజులు గడిచినా చాలామందికి ఆర్థిక సాయం అందలేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చొరవ చూపి నష్టపరిహారం అందించాలని, లేకపోతే ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు. వరద బాధితులకు అటు నష్టపరిహారంతో పాటు ఉపాధి హామీ కింద నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజా పోరాటం చేసిన కారణంగానే కొంతమందికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి జరిగిన నష్టంతో సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిని చాలాసార్లు కలిశారు. కేంద్ర మంత్రులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కేంద్రం ఇంతవరకు వరద బాధితులకి సహాయం ఇవ్వాల్సిన విషయంలో నోరు మెదపటం లేదు. ఇవాళకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణ సహాయంతో పాటుగా బుడమేరు వరదకి, ఇతర వరదల నివారణకి శాశ్వత చర్యలు తీసుకోవాలి. ఈ నవంబర్ నెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ బడ్జెట్లో మీరు కోరిన విధంగా 7,500 కోట్ల రూపాయలు వరద సహాయం కోసం, శాశ్వత చర్యల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించండి, కేంద్రం నుండి నిధులు రాబట్టండి, బాధితులందరికీ సహాయం చేయండి, మళ్ళీ వరద ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఒకవైపున అధికారులు ముఖ్యమంత్రి గారిని పక్కదారి పట్టిస్తున్నారా, లేదు ప్రభుత్వమే పొరపాటు ఆలోచనతో ఉందో తెలీదు. పదే పదే వేల సంఖ్యలో దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలోనూ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో, సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకున్నా ఇప్పటికీ వారి దరఖాస్తులు కనీసం విచారించడం లేదు. ఎంతో మంది బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో మేము ఆందోళన చేశాం, మీకేం పర్లేదు, ఎంక్వైరీ పూర్తవుతున్నారు. దరఖాస్తులు ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడికి వచ్చిన బాధితులు కూడా ఉన్నారు, 6 సార్లు దరఖాస్తులు ఇచ్చారు. కొంతమందికి మెసేజ్ వచ్చింది కానీ డబ్బు రాలా, బండికి డబ్బులు వచ్చినాయి ఇంటికి డబ్బు రాలా, ఇలా రకరకాలుగా పూర్తిగా రాని వాళ్ళు, పాక్షికంగా రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. మొదట్లో మేము అందరికి ఇచ్చేసామన్నారు, మేము ఆందోళన చేసిన తర్వాత కొంతమందికి విడుదల చేశారు. వరద ముంపు నుండి ప్రజలు బయటపడి ఇది 3వ మాసం పూర్తి కావస్తా ఉంది. బాధితులు మాత్రం ఇంకా కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మారలా. అప్పుడు ఒక 15 రోజుల పాటు ఉపాధి పోయింది. ఆ 15 రోజుల తర్వాత ఈ లెక్కలు రాసుకుంటామని చెప్పని ఎన్యూమరేషన్ పేరుతో కొన్ని రోజులు పోయింది. ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు రాలేదని చెప్పనేటువంటి పేరుతో ఈ ఆఫీసుల చుట్టూ తిరగడానికి 1 నెల రోజులు పోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పరిహారంతో పాటు ఈ 2.5 మాసాలు కోల్పోయినటువంటి ఉపాధి, ఆ డబ్బుని కూడా పరిహారంగా దత్తేసేవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అలా ఆరోపణలో కూడా బాధితుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే. కానీ అలా కాకుండా ఇచ్చేటువంటిదే ఉన్నదే ఓడబీకేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. బ్యాంకుల్లో అకౌంట్లో పడతనే అని చెప్పని చెప్తా ఉన్నారు. మన కలెక్టర్ గారిని అడిగినటువంటి సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఇంకేముంది, అంతా అయిపోయింది, ఏమీ లేవు అని చెప్పని చెప్తా ఉన్నారు. మా పక్కనే ఉన్నారు బాధితులు, ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఇదిగోరమ్మా ఇళ్లకే ఇవ్వాలని చెప్పాం. అటువంటి ఏమైనా ఉంటే ఇవ్వండి అంటున్నారు. మళ్ళీ
अंटे पद्धत एन्यूमरेट करेक्ट प्रॉपर गा रीएन्यूमरेशन जरिपी इच्चिन अप्लिकेशन अर्हुलैन वाळ्ळनि గుర్తించేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హాల్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదు సహాయక కేంద్రాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి, పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్, పలువురు ఎన్జీఓ నేతలు కలిసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఓటు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణ, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదు ఈ నెల 6వ తేదీ ఆఖరు రోజు కావడంతో సమాజంలో బాధ్యత గల పౌరుడిగా భావించి మీతో పాటు మీకు తెలిసిన వారందరికీ తెలియజేసి ఓటు నమోదు చేయించాలని కోరారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హాల్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదు సహాయక కేంద్రాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి, పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్, పలువురు ఎన్జీఓ నేతలు కలిసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఓటు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణ, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదు ఈ నెల 6వ తేదీ ఆఖరు రోజు కావడంతో సమాజంలో బాధ్యత గల పౌరుడిగా భావించి మీతో పాటు మీకు తెలిసిన వారందరికీ తెలియజేసి ఓటు నమోదు చేయించాలని కోరారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్క హెచ్ఓడి ఆఫీసులో కానీ డైరెక్టర్లో కానీ మినిమం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే పోస్ట్ ఉంటాయి కాబట్టి జూనియర్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ కావాలంటే డిగ్రీ కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉంటుంది. మరి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు. మరి అదేవిధంగా గుంటూరు జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి. అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎక్కడైతే ఎన్జీఓలు ఉన్నాయో తాలూకా లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ స్థానికంగా మా ఎన్జీఓలు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఓట్ల కోసం నమోదు చేసుకునే దానికి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ యువకులను, ఉద్యోగస్తులను, అనుభవం ఉండే వాళ్ళని పెట్టడం జరిగింది. మీరు 18 ఫారం ఫిల్అప్ చేసుకొని వచ్చి గజెట్ ఆఫీసర్తో సంతకం పెట్టుకొచ్చి ఆధార్తో లింక్ చేసుకుని ఆధార్ నెంబర్ లేసి అటెస్ట్ చేసుకొని ఇస్తే దాన్ని కూడా అప్లోడ్ చేసి కలెక్టర్ ఆఫీస్లో కానీ అక్కడ దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్లో కానీ ఇచ్చేసి మీ ఓటు నమోదు చేపిస్తారు. తప్పకుండా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్ అందరూ కూడా ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 6వ తేదీ లాస్ట్ డేట్ వస్తుంది. మరి దాదాపు 4 రోజులే ఉండేది. ఇప్పటికి చాలా ఓట్లు నమోదు కావాల్సింది. కానీ మందకొడిగా నా ఓట్లు నమోదు అవుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఈ 4 రోజుల టైంలో అందరూ కూడా చేర్చుకోవాల్సిన బాధ్యతగా మన ఉద్యోగస్తులు కూడా ఉంది. అదేవిధంగా మన ఇంట్లో ఉండే పిల్లల వాళ్ళకి, అదేవిధంగా మన ఇరుగు పొరుగు ఉండే వాళ్ళకి కూడా తెలియజేసి పలానా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు నమోదు చేసుకోరా, ఆల్రెడీ తెలియక కొంత మాకు ఓటు ఉందంటారు, లేదమ్మా ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీల కోసం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కాబట్టి గ్రాడ్యుయేట్ ఏ ఓటు ఉండే వాళ్ళే చేసుకోవాలి కాబట్టి గతంలో 6 సంవత్సరాలు ఓటు కూడా ఓటు వేసామండి, అప్పుడు గ్రాడ్యుయేట్కి చేసుకున్నామనే అపోహ ఉండదు. అది కుదరదు. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది ఫ్రెష్గా ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చేసుకునేప్పుడు ఓటు ఉపయోగించుకోవడానికి ఉంటుంది. అటు లేని పక్షంలో మనం ఓటు ఉపయోగించుకునే పరిస్థితి ఉండడం, ఎడ్యుకేటెడ్గా ఉండి అంతో ఇంతో మరి సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఆ దిశగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఓటు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి. మీకు ఎక్కడ ఎక్కడ కావాలనే ఎన్జీఓ తాలూకా లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ నమోదు కేంద్రాలు పెట్టారు. అక్కడ నమోదు కేంద్రాల్లో పోయి కూడా స్వచ్ఛందంగా మీరు చేపించుకోవాల్సిన బాధ్యతగా ఉంది. ఆ దిశగా మనం కూడా సమాజానికి మన వంతు మన సహాయ సహకారాలు చేయాలి కాబట్టి ఉద్యోగస్తులు ఆ విధంగా సహాయం చేస్తున్నారు. మా ఎన్జీఓస్ అందరూ కూడా తప్పకుండా దాన్ని ఉపయోగించుకోమని కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.